గంగాహారతికం కలుసుకున్నాం. ఇప్పుడు మనము హరిద్వార్లో సాయంత్రం గంగాహారతి చూడడానికి వెళ్తున్నాం. మామిడికాయల చెట్లు ఎక్కడే అక్కడ బాగానే ఉన్నాయి. మనం ఎక్కింది ఏ ప్లేస్ అయినా అడగాలి. దాని పేరేది అది నా ఫోటోలు అప్పుడు లోపలికి పోయేటప్పుడు మళ్ళీ మర్చిపోయినావు పేర్లు అదికే ఉండవు మనకు. నీళ్ళు తీసుకుపోతారేమో ఇంటి నుంచి కూడా అన్ని క్యాన్లు కాకపోతే మధ్యలో తీసుకోవాలి. ఆటో ఇక్కడ నుండి అలవ లేదని దించేళ్ళు. ఇంకా మనం షాప్స్ అన్నీ చూసుకుంటూ మరి నడుచుకుంటూ వెళ్దాం. ఆ హారతి ఎక్కడ జరుగుతుంది అనేది ఒక అడుక్కుంటూ వెళ్ళిపో ఇక్కడ తీసుకుందాం గంగాహారతికి. ఇంకా 10 మినిట్స్ నడవాలంటది 10 మినిట్స్ అట. ఓ అమ్మో ఆటో అయిన గడి దగ్గర నీకు అయిపో కదా. టెన్ మినిట్స్ అంటే బాగానే కదప్ప. మాకు ఈ షాపులు చూసే ఛాన్స్ దొరికినట్టయింది కదా. షాపులు చూసే ఛాన్స్ దొరికినట్టయింది 10 మినిట్స్ అంటే. నడిచి నడిచి యాస్ట కలిసి ఇప్పుడు ఆటోలు తీసుకుంటారు కొందరు. పోదాం పండి ఇక జల్దీ జల్దీ పొద్దున మనం రోప్వే మీద మానసదేవి టెంపుల్ చూడడానికి వెళ్ళాం. కానీ టికెట్స్ తీసుకున్న తర్వాత 3 అవర్స్ వెయిట్ చేయాలన్నారు. ఇంకా అప్పటికి దాదాపుగా లంచ్ టైం దాటిపోయింది. బాగా అలసిపోయినాం. సరే మరి ఇంకా వాపస్ వచ్చేసినాం. ఇక్కడ చూడండి ఎంత పెద్ద హైట్ గుట్ట. చండీమాత టెంపుల్, మానసాదేవి టెంపుల్ రెండు టెంపుల్స్ కూడా రోప్వే ద్వారా పోవడం. ఇంకా ఈరోజు అయితే మేము వెళ్ళలేదు. ఈ టెంపుల్ హనుమాన్ టెంపుల్ ఉన్నట్టుంది పైన. ప్రాచీన్ కాళీమా టెంపుల్, కాళీమాక మందిర్.
పొద్దున కొన్ని గుళ్ళు అన్నీ అక్కడ గంగా స్నానం తర్వాత కొన్ని టెంపుల్స్ దర్శనం చేసుకున్నాం ఇంకా అన్ని టెంపుల్స్ తిరుగుంటూ తిరుగుంటూ రావడంతో అలసిపోయినట్టయింది ఇంకా మానస దేవి టెంపుల్కి వచ్చేసరికి మనకు 3 అవర్స్ అనేసరికి ఓపిక లేకుండా అయిపోయింది ఈవినింగ్ అయితే కొంచెం చూడగలుగుతాం పగల టైంలో ఎండ కాబట్టి అంతా ఇక అలసిపోయినట్టు అయిపోయినాయి ఇప్పుడు చూడండి ఇక సరే ఈవినింగ్ అని వెళ్దామని అడిగినాం ఈవినింగ్ 5 వరకే ఈ దర్శనం అని అంటుండు ఒకసారి మరి గంగాహారి చూసుకుందాం ఎట్లాగో ఈవినింగ్ ఈరోజు హరిద్వార్లోనే ఉంటున్నాం కాబట్టి ఈవినింగ్ గంగాహారి చూడడానికి వెళ్తున్నాం మరి చూసి మళ్ళీ వచ్చేటప్పుడు ఏమైనా షాపింగ్ ఉంటే వేద్దాం 7:15కు గంగాహారతి స్టార్ట్ అవుతుందా ఆల్రెడీ ఆటోలు వచ్చినాం కదా సగం దూరం ఇక్కడ నుండి నడుచుకుంటూనే వెళ్తున్నాం ఇంకా షాపింగ్ చూడండి ఎన్ని రకాల షాపింగ్ రకరకాల వస్తువులు అక్కడ దాకా వెళ్ళినాక కలుద్దాం మరి 10 రూపీస్ అంటే తీసుకుంటా సో తేల్డాలా గీకి బత్తి అంటే అట్లా మాట్లాడు ఎక్కువ ఇదిగో గీకి బత్తి అంటే గంగాల మనం దీపం వెలిగించడానికి తీసుకొని వెళ్దాం 10 రూపీస్ అడి 10 రూపీస్ ఇచ్చే ఇక్కడ దాకా చూసినాం గంగా హారతి ఎక్కడ జరుగుతుంది మరి అక్కడికి వెళ్దాం అగో హారతి పట్టుకొని వస్తాను రా ఆల్రెడీ పోదాం పాది ఎక్కడికో ఇక్కడ చేపలు తీసుకుందామా మరి ఇంకా కిందికి దిగి అక్కడ దాకా వెళ్ళాలి మనం చాలా రష్ అయి ఉంటారు ఇప్పటికీ అంటుండేనే ఒక్కడ జరిగేటట్టున్నది గాడ బాగుంటున్నారు రష్ గంగాహార చూడడానికి వచ్చినాం మనం ఇక ఇప్పుడు ఆల్రెడీ మంత్రాలు వినబడుతున్నాయి కదా అక్కడ చూడండి ఇక్కడ మా వారు ఇందర ఉండం ఇప్పుడే మనం గంగా దీపాన్ని వెలిగించి నదిలోకి వదిలిపెట్టాం తర్వాత ఇక్కడ హారతి కోసమే అక్కడ కింద చూడండి ఎంత రష్ ఉన్నారు మనం కూడా ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం రాండి పైకి వెళ్ళి చూద్దాం రాండి ఇంత ఫుల్ ఉన్నారు ఫుల్ అక్కడ వాళ్ళందరూ చూడడానికి ఉన్నారు అడిగి పోయి చూద్దాం పాండి పోదాంపాయినకు ఇచ్చి నమస్కారం చేస్తా ఇది ఇట్లనే పట్టుకో నువ్వు పెట్టావా చేతిలో संकल्प लेते हैं पति पावनी जल की पवित्रता एवं निर्मलता बनाए रखेंगे गंगा जल को
घोषित नहीं करेंगे। नहीं फोन लेंगे నిన్ను ప్రత్యేకించి ఏం తీయాలి ఇక్కడ ఉన్నావు ముంగట ఉన్నావు కదా ఇట్లా పట్టుకో हर हर गंगे जय माँ गंगे
బ్యాక్ వెళ్ళిపోదాం పై అక్కడ దీపాలు ఒకసారి తీసుకుపోతా గంగాహారతి అయిపోయిన తర్వాత మళ్ళీ మూడు ఆటోలో వచ్చినాం. అయితే మాకు మేమున్న హోటల్ అడ్రస్ సరిగా తెలియదు. ఇంకా ఎవరినో మా గ్రూప్ వాళ్ళని అడిగితే వాళ్ళు లక్ష్మీ బోలా అనేసరికి మేము కూడా అదే అన్నాం. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అక్కడ లాంగ్వేజ్ అనుకుని అదే కరెక్ట్ అనుకుని చెప్తే కృష్ణుడు పుట్టింది కరెక్ట్ అదే పేరుండి అక్కడికి తీసుకుపోయింది. ఆయన తీసుకుపోయిన తర్వాత ఇది కాదు మేము ఉన్నది ఇది కాదు అన్న అన్న తర్వాత ఇంకా అప్పుడే నాకు పొద్దున వీడియో తీసింది జ్ఞాపకం వచ్చింది. ఇప్పటి బొమ్మలు అనేది ముందు ఆ రాక్షస బొమ్మలు లాగున్నాయి కదా అది చూపించిన. ఇది చూపించిన తర్వాత ఓహో మీరు ఇది కాదు అని మళ్ళీ కరెక్ట్ మనం ఉన్న దగ్గర తీసుకొచ్చింది. అది లక్ష్మీ బేల అంటే మనం వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు లక్ష్మీ బేల అంటే మన తెలుగు వాళ్ళలాగా అనిపించింది కదా. ఇక అట్లా అంటే కొంచెం చేంజ్ ఉంటుంది ఈ బొమ్మలు ఇవి చూపించిన ఫొటోస్ చూపించేసరికి మీరు ఉన్నది ఎక్కడో నాకు అర్థమైందని ఆయన తీసుకొచ్చిండు. తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఈ వీటి ద్వారానే మన అడ్రస్ దొరికింది కదా నా లోపలికి వెళ్ళి చూద్దామని వెళ్ళినాం. లోపల ఇవైతే రకరకాల ధర్మశాలలు మూడు నాలుగు ఉన్నాయి అన్నిట్లలో కూడా ఇట్లాంటి బొమ్మలు ఉన్నాయి. ఇంకా సరే మరి మనం అడ్రస్ దొరికి ఇచ్చినందుకు ఈ దీని లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందా అని వెళ్తే మొత్తం అన్నీ కృష్ణునికి సంబంధించినవే ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా కానీ. ఇంకా అదంతా చూసి మళ్ళీ మన పక్కకే మనం దాని పక్కకే మన ఎంట్రన్స్ ఇవన్నీ కూడా అందరి అన్నతమ్ములే కావచ్చు నా అందదా లేకుంటే ఇంకెట్లనో తెలియదు కానీ మూడు నాలుగు ఇట్లాంటివి ఉన్నాయి అన్నీ వేరే. నేనైతే ఈ బొమ్మలు ఆయనకు చూపించిన తర్వాత ఇంకా చక్కగా తీసుకొచ్చి అక్కడ ఆపిండు ఆటోను. ఆపిన తర్వాత ఇంకా ఈ అడ్రస్ దొరకడానికి కారణమైన దీనిలోకి వెళ్ళి చూడాలని అంత చూస్తున్నాం. మరి ఒక పక్కకే ఉన్న మన లక్ష్మీ బేలాకు వచ్చినాం. ఇక ఇప్పుడైతే నైట్ అయిపోయింది 9:30 అవుతుంది. ఇక పైన ఇటు సైడ్ ఉంటుంది రూము. కోమట్ల అమ్మ వాళ్ళు కూడా వచ్చిన అంటే రాత్రి ఏదో ఒక టిఫిన్ ఉంటుంది కాబట్టి టిఫిన్ తిని వాళ్ళు పైకి వెళ్తున్నట్టున్నారు. మార్నింగ్ హారతి కృష్ణ టెంపుల్ హారతి చూపించిన అంటే జూన్ 1st నాడు కావచ్చు అనుకుంటా. ఆ వీడియోలో ఉన్నది ఇదే ధర్మశాల. మళ్ళీ రేపు ఒక మంచి